సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 5 6 14 దమ్మాయిగూడ కుందానపల్లి వార్డులకు చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరియు దాదాపు 1000 మంది యువకులకు మహిళలకు మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువకప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి వలసలు బాగా పెరుగుతున్నాయని తెలియజేశారు. అభివృద్ధి పనులకు అందరూ ఆకర్షితులై పెద్ద ఎత్తున మీరందరూ కూడా మా వంతుకు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మా కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మా కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మా చైర్మన్ గాని మా కౌన్సిలర్ గాని మా వైస్ చైర్మన్ గాని మా కోఆప్షన్ మెంబర్స్ గాని అందరూ కూడా సైనికులు లెక్క చేసి ఒక దమ్మాయిగూడను ఒక మోడల్ టౌన్ గా మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసినందుకు వాళ్లకు కూడా ధన్యవాదాలు అని చెప్పి పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇన్నేళ్లలో దమ్మాయిగూడంలో ఇన్ని కోట్లతో అభివృద్ధి ఎప్పుడు జరగలే. కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలే. నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, కరెంట్ ఉండకపోవు, ఏది ఉండకపోవు. అదే మా సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రతి దాంట్లో కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కరెంట్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి. కాబట్టి యువకులు మొత్తం ఆకర్షితులై ప్రతి ఒక్క నాయకుడు మా వంతుకు మేము మూడోసారి కేసీఆర్ ను పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి పెద్ద స్వాగతం. జై తెలంగాణ, జై కేసీఆర్.